బ్యాక్ పిల్లి గుడ్డిదైతే ఎలక ఎగిరెగిరి పడిందట అనే చందంగా తయారైంది నెల్లూరు జిల్లాలోని ఏఎస్ పేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్వాహకుల తీరు. ఆసుపత్రిలో పనిచేస్తున్న కొందరు వైద్య సిబ్బంది తమ కుటుంబ సభ్యుల ఆసుపత్రిని దందా కేంద్రంగా మార్చుకుంటున్నారు. ఏఎస్ పేటలోని పిహెచ్సిలో వైద్య సిబ్బంది ఇద్దరు డాక్టర్లు ఉన్నారు, కానీ ఆసుపత్రి పర్యవేక్షణ అంతా స్టాఫ్ నర్స్ భర్త చేతుల్లోకి వెళ్ళింది. మెడికల్ ఆఫీసర్ వైద్యాధికారులు ఉన్నా పెత్తనం ఓ ప్రైవేట్ వ్యక్తి చేస్తున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైద్యాధికారుల అలసత్వం లేదా ఉదాసీన వైఖరో తెలియదు, కానీ ఏకంగా ఓ ప్రభుత్వ ఆసుపత్రిని సిబ్బందిపై అజమాయిషి చెలాయిస్తున్నారు అని ప్రచారం జరుగుతోంది. ఆసుపత్రిలో ప్రైవేట్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటి యాక్సెస్ను తన మొబైల్కు అనుసంధానం చేసుకుని తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండల కేంద్రమైన ఏఎస్పేటలో 24 గంటలు పనిచేసే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. గ్రామానికి మధ్యలో హైస్కూల్, ప్రభుత్వ హాస్టళ్ల సముదాయంలో ఉన్న ఈ వైద్య కేంద్రంలో పూర్తి స్థాయిలో సిబ్బంది ఉన్నారు. అయితే ఇదే హాస్పిటల్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్స్ భర్త అన్ని తాయినే వ్యవహరిస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఇందుకు హాస్పిటల్ వైద్యాధికారులు సైతం ఆ వ్యక్తి పెత్తనానికి అనుమతి ఇచ్చినట్టుగా పేషెంట్లు మాట్లాడుకుంటున్నారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలుసో లేదో అనే అంశంపై స్పష్టత లేదు, కానీ ఓ ప్రైవేటు వ్యక్తి ఏకంగా ప్రభుత్వ వైద్యశాలను తన అదుపులోకి తీసుకుని పర్యవేక్షణ పాలనలా కొనసాగిస్తుండడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వాసుపత్రిలో ప్రైవేటు కెమెరాలు ఏర్పాటు అంశంపై మెడికల్ ఆఫీసర్ను వివరణ కోరగా హాస్పిటల్లో తాను ప్రైవేట్ కెమెరాలను ఏర్పాటు చేయాలని కోరినట్లుగా వైద్యాధికారిని చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రోగులు, స్థానిక సిబ్బంది సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వాసుపత్రిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, సొంత మొబైల్కు యాక్సెస్ చేసుకోవడంపై ప్రశ్నిస్తే వైద్యులు పొంతనలేని సమాధానం ఇస్తున్నారు. దీనికి తోడు సీసీ కెమెరాలు తానే ఏర్పాటు చేశారని, అయితే ఇప్పుడేంటని స్టాఫ్ నర్స్ భర్త మీడియాపై దురుసుగా ప్రవర్తించడం విస్మయానికి గురిచేసింది. అసలు ఆసుపత్రిలో ఏం జరుగుతోందన్న అనుమానాలను రేకెత్తిస్తోంది. మరి దీనిపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. లేదంటే ఎవరు మీరు కెమెరాలు బిగించేవాళ్ళు? ఓకే, ఎక్కడుంది మీ షాపు? షాప్ ఏం లేదు. కెమెరాలు బిగిస్తుంటారు మీరు, మీ పని? నేను ఆన్లైన్, నాకు తెలుసు. ఎవరు రిక్వెస్ట్ చేశారు సార్? ఆన్ రిక్వెస్ట్ ఆన్ మెడికల్ ఆఫీసర్. ఏమని చెప్పారు? మాకు ఇక్కడ ఇన్స్టాల్ చేయాలండి. ఏమని చేయండి? కెమెరాలు మీరు మాకు సెక్యూరిటీ లేదు, ఇక్కడ వాచ్మెన్ కూడా లేరు అని. కాబట్టి స్టాఫ్ నర్సెస్ లో ఒకరు మామూలుగా సీసీ కెమెరా ఇన్స్టాలేషన్ చేసుకుంటాము, మాకు కొద్దిగా సెక్యూరిటీ కూడా ఇక్కడ ఎవరు ఉండరు కదా నైట్ టైమ్స్ అన్నారు. అది మేము పై అధికారులతో చర్చించి అది ఓన్లీ ఎంట్రన్స్లోనే పెట్టాము. అంటే పేషెంట్కి కానీ సిబ్బందికి కానీ ప్రైవసీకి ఎటువంటి భంగం కలగకుండా ఉండే విధంగా జస్ట్ ఎంట్రన్స్లోనే వాళ్ళకి ఇన్స్టాల్ చేయడానికి మేము అనుమతించాము. ఎవరికి అనుమతించారు మేడం? కెమెరా ఫిట్ చేయమని ఎవరికి అనుమతించారు? స్టాఫ్ నర్స్. స్టాఫ్ నర్స్ కి మీరే రిక్వెస్ట్ చేశారా? ఫిట్టింగ్ చేసినా అంటే ఇది స్టాఫ్ నర్సెస్ అంటే వాళ్ళ సెక్యూరిటీ సేఫ్టీ కూడా మేము చూసుకోవాలి కాబట్టి యాజ్ అ మెడికల్ ఆఫీసర్గా మేమందరం మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని ఓకే ఒకటి ఉంటే మనకి సెక్యూరిటీగా ఉంటుంది అని పై అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళాము. అది ఓన్లీ ఎంట్రన్స్ లోనే పెట్టుకున్నాము, దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ యాక్సెస్ ఎవరికి ఎవరికి ఇచ్చున్నారు మేడం? ఓన్లీ నాకు ఇద్దరు ముగ్గురు స్టాఫ్ నర్సెస్ మాత్రమే ఉంది కదా మేడం. ఇప్పుడు ఓ వ్యక్తి ఇక్కడ కెమెరాలు బిగించినా ఎవరైతే స్టాఫ్ నర్స్ ఉన్నారో వాళ్ళ హస్బెండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 10 గంటలు దాటిన తర్వాత ఉద్యోగానికి వచ్చిన వాళ్ళని అడగరు మీరు చేశారని చెప్పి చెప్తున్నారు. అతని దగ్గర యాక్సెస్ లేకపోతే అతనికి హాస్పిటల్లో జరిగే విషయాలు ఎలా తెలుస్తున్నాయి? హాస్పిటల్లో ఏం జరుగుతుందో అతను ఎలా చెప్తున్నాడు? మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్సెస్ ముగ్గురికి మాత్రమే యాక్సెస్ ఇచ్చాము, బయట వ్యక్తులు ఎవరు దానికి చూడటానికి లేదు. కాబట్టి ఈ విషయంలో ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది అవాస్తవం. ఇప్పుడు అతను చెప్తున్నాడు కాదు మేడం, ఇప్పుడు నేను సీసీ కెమెరాలు బిగించేవాడిని, నేను నాకు చెప్పారు మేడం రిక్వెస్ట్ చేస్తే నేను బిగించాను, అది కూడా హాస్పిటల్కి టైంకి ఎవరు రావట్లేదు అని చెప్పి అతను బహిరంగంగానే మన దగ్గర రికార్డింగ్ ఉందా చెప్తున్నాడు. అదేనండి, ఓన్లీ సెక్యూరిటీ పర్పస్ కోసము మేము స్టాఫ్ నర్సెస్ నైట్ వాళ్ళు ఇబ్బంది పడకూడదు.